ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పినట్లుగా వివోఏలకు 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు జీతాన్ని పెంచిన విషయం తెలిసిందే. ఈ మేరకు వివోఏలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివోఏలు స్టేట్ సెక్రటరీ సంపూర్ణమ్మ మీడియాతో మాట్లాడారు. గతంలో చాలీ చాలని 3,000 రూపాయల జీతంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. అయితే పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ కష్టాలు విని తమకు జీతం 10,000 రూపాయలకు పెంచడం సంతోషదాయకమని అన్నారు. అయితే కొంతమంది వివోఏలను ఉద్యోగాలు తీసేస్తున్నట్లు మభ్యపెడుతున్నారని అన్నారు. అటువంటి వార్తలు ఎంతమాత్రం నమ్మవద్దని తెలిపారు. మాట తప్పకుండా అందరికి కూడా 10,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారు. అయినప్పటికీ అక్కడక్కడ మాకు అడుగడుగున అపోహలు, లేనిపోయినటువంటి తీసేస్తున్నామని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి మెసేజ్ల ద్వారా మాకు బెదిరింపులు వస్తున్నాయి. అవైతే ప్రభుత్వం నుంచి అయితే రావట్లేదు, చిన్న స్థాయిలో జరుగుతున్నాయని చెప్పి మేము తెలుసుకున్నాం. కానీ ప్రభుత్వం ఈరోజు మా ఎమ్మెల్యే గారైనటువంటి నల్లపేటి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న సీఎం గారితో మాట్లాడినప్పటికీ సీఎం గారు ఎవరిని ఎక్కడ తొలగించడం లేదు, ఎవరు కూడా భయాందోళన చెందొద్దని చెప్పేసి ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఈరోజు అన్న మా అందరికి మీడియా ద్వారా తెలియజేశారు. కాబట్టి ఈ ఇంతటి గొప్ప మాట చెప్పినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయం చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర సంపూర్ణ స్టేట్ సెక్రటరీ.